దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ది శాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మైనారిటీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన షేక్ తుల్లాకు సాల్వా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా నాయకులు వేముల తిరుమల కుమార్, పగడాల భాస్కర్రావు, రాంబాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు కోగంట మణికంఠసాయి, మండల మైనారిటీ అధ్యక్షులు పూసల హఫీజ్, ఎస్సీసెల్ జిల్లా నాయకులు మర్యాదాసు, చిలుమల దుర్గారావు, ఎస్టీసెల్ జిల్లా నాయకులు బాలాజీ నాయక్, వైస్ ఎంపీపీ షేక్ నజీర్, ఎంపీటీసీ తోట రజని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అందరం కూడా అభినందన సభ. మరి పదవులు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారికి ఇవాళ మంత్రి చేసిన, మరి కుమార్ గారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి కూడా వెనకుండి నడుపుతున్నాడు పార్టీని. ఐటీ అంటే ఏంటి? మరి ఈ రోజున 55,000 సభ్యత్వాలు కానీ, 55,00,000 సభ్యత్వ నమోదులు కానీ, మరి వాటికి ఇన్సూరెన్స్ చేపించడం కానీ, ఇంతమందికి ఇన్సూరెన్స్ అంటే ఎక్కడ కూడా పార్టీకి ఏ పార్టీకి లేని విధంగా సంస్థాగతంగా ఎంతో బలోపేతం తీసుకుంటూ, మరి రోజున చంద్రన్న బీమా లాంటి ఆలోచన కూడా వెనక మన లోకేష్ బాబు గారు ఉన్నారు. పార్టీని నడుపుతూ మరి రాబో తర నాయకుడికి మరి అష్టవేశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు గారు లోకేష్ బాబు గారు కూడా మన శాసనసభ్యులు గారిని ఆశిస్తారు. మరి ఆ రోజున మంత్రివర్గం వెనక రాకపోయినా కానీ ఎంతో ఉండాగా ప్రవర్తించేందుకు థ్యాంక్స్ చెప్పి, అన్నగారు మీరు మాకు ఎంతో అండగా ఉన్నారని ధన్యవాదాలు తెలిపినాడు ఆ రోజున. అలానే మన గౌరవ శాసనసభ్యులు గారికి గౌరవంగా ఉంటూ, మన ముఖ్యమంత్రి కాడ ఎంత పలుకుబడి ఉందో లోకేష్ బాబు గారు కూడా అంత, మన ఎమ్మెల్యే గారు అంటే ఆయనకి మంచి అభిమానం. మరి ఆయన చేసే కష్టాన్ని బట్టి మరి ఈ రోజున మన మండలం మన గౌరవ శాసనసభ్యులకు ఎందుకు ఇష్టం అంటే, ఈ రోజున పనిచేసేది మన మండలం ఒక నాయకులు మనం చెప్పకూడదు, ఆయన తెలుసు ఎవరు పనిచేస్తారనేది ఏ మండలం వాళ్ళు. మరి ఈ రోజున ఇంతమంది పదవుల్లో ఉన్నాం మనం, మాజీ ఎవరైనా కానీ మండలం అన్ని కులాలు కూడా మన దగ్గర సమయం ఆ మహా. ఈ రోజున మన భారతదేశంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఈరోజు జన్మదినం. అలాంటి మహనీయుడు పుట్టిన రోజు సందర్భంగా మన యువ నాయకుడు పుట్టినరోజు జరగడం కూడా అదృష్టదాయకంగా నేను తెలియజేస్తున్నాను. రోడ్లు కానీ ఈ రోజున అనేక టెక్నాలజీస్ రావడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో మంచి నాయకుడిగా పేరు పొందాలని, మన రాష్ట్రంలో మరలా నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా నెక్స్ట్ ఆయనకి అవుతాడని కూడా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు ఎమ్మెల్యే అర్పితనారాయణ శ్రీనివాసరావు గారికి